గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు వచ్చేసి మళ్ళీ త్రిమూర్తి ఆచుకొచ్చాం అన్నమాట ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ అనేది మీకు వీడియో చేయడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మా వీడియో చూడండి అప్పుడేమో ఓన్లీ వైట్ పాలిషింగ్ ఒకటి అయింది ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా మొత్తం కలరింగ్ అనేది అయిపోయింది సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఆల్రెడీ మనం చూసినప్పుడు ఇక్కడ మొత్తం ఈ ఆర్చ్ లో ఏంది స్పెషల్ అంటే స్టోన్ వర్క్ చాలా బాగుంటది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా సో ఫస్ట్ వినాయకుడు చూసుకుంటే ఈ వినాయకుడిని చూడండి ఎంత బాగుందో ఒక మహారాష్ట్ర స్టైల్ అని చెప్పొచ్చు శివుని రూపంలో ఒక చేయిలో త్రిశూలం అండ్ ఆవు ఇచ్చారు ఇక్కడ అండ్ పైన నుంచి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది ఒక చేయితోనేమో పామ్ పట్టుకున్నారు ఇక్కడ కింద చూసుకుంటే అండ్ మనకి ఓంతోని పైన ఉంది చేయి ఇంకొకటి దీనికి మనకి క్లాతింగ్ వర్క్ కూడా వేసి ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా అది రాలేదు అండ్ జ్యువెలరీ పార్ట్ కూడా రాలేదు బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు కొంచెం అట్రాక్టివ్ అనిపిస్తున్నాడు వినాయకుడు అని చెప్పుకోవచ్చు ఒకసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి ఎంత బాగా అనిపిస్తుందో పైన వచ్చి మనకు త్రిశూలంతో ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఇంకొక వినాయకుడిని చూస్తే త్రిమూర్తి ఆచరణగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి త్రిమూర్తి కదా సో ఇక్కడ చూసుకుంటే మూడు వినాయకులు ఎంత బాగా కనిపిస్తుంది కదా మనకి ఇలా సమరేసింది ఒకసారి చూడండి తీసుకుంటే ఒకసారి ఓవరాల్గా మొత్తం వినాయకుని చూసుకుంది ఎంత బాగుంది కదా మొత్తం స్టోన్ వర్క్ అంతా కంప్లీట్ అయింది సో అట్రాక్టివ్ అనిపిస్తుంది అంటే కవర్ బయట వేసినట్టున్నారు డస్ట్ వాడొద్దని కూర్చోనండి స్టైల్ అండ్ ఇది అప్పుడు మనం చూసుకున్నప్పుడు జస్ట్ దీనికి స్నేక్స్కి మాత్రమే కలరింగ్ వేసినండి ఇప్పుడు చూసుకుంటే స్నేక్ కలరింగ్ అయిపోయింది అండ్ వినాయకుని కూడా చూసుకుంటే చూడండి మీకు చెప్పాను కదా మొత్తం వర్క్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ చేసినారు ఓన్లీ మనకి ఇక్కడ కింద లెగ్స్ దగ్గర ధోతి వర్క్ అనేది చేస్తే ఇంకా బాగా అనిపించేది చూడండి మొత్తం ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చినారా అండ్ మొత్తం పేపర్తో చుట్టారనమాట స్టోన్ చూసిపోద్దు అని చెప్పేసి కొన్ని దానికి కవరింగ్ వేసినారు అండ్ ఇక్కడ అన్నీ అట్లే ఉన్నాయి అండ్ కంటే మొత్తం స్టోన్ చూసిపోద్దు అని చెప్పి పేపర్ అండ్ కవర్ ఒకసారి ఇది కూడా చూడండి గద పట్టుకొని ఉన్నారు ఈ స్టైల్ కూడా ఒక వెరైటీ స్టైల్ అని చెప్పుకోవచ్చు ఒక సైడ్ పాయింట్ చూసుకుంటే మనకి ఇవి ఏమంటారు బసలస్ అని చెప్పుకోవచ్చు అటు ఇటు అండ్ వెనక చూసుకుంటే గద పట్టుకొని ఉన్నారు గద కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చినారు అండ్ ఈ చేయిలో కూడా మనం పెడతారా మేబీ నాకు తెలిసి ఇంకేం పెట్టలేదు ఒక స్టిక్ టైప్ అయితే ఇచ్చినారు అమ్మ జారిపోతుంది ఓవరాల్గా మనం ఇక్కడ పెద్ద వినాయకులు చూసినాం కదా ఇక్కడ చూసుకుంటే ఎంత మంచిగా ఉన్నాయి కదా చిన్న చిన్న వినాయకులు చాలా మంచిగా చేస్తున్నారు ఇంకా వర్క్ అనేది మొత్తం స్కిన్ కలర్ వేసినారు ఇప్పుడు మనం పెద్దవి ఏవైతే చూసినామో స్టైల్ సేమ్ అట్లాంటివే చిన్న వినాయకులు ఫేస్లో అట్రాక్షన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఈ వినాయకుని చూసుకొని ఎంత మంచిగా పికప్ పైకి వెళ్ళి ఇట్లా పట్టుకున్నట్టు కృష్ణ రూపంలో ఎంత మంచిగా ఉంది కదా డాన్స్ చేస్తున్నట్టు స్టోన్ వర్క్ కూడా చూడండి డీటెయిల్ ఇచ్చినాను ఎంత మంచిగా దాంతోనే వినాయకుడికి మొత్తం అట్రాక్షన్ వచ్చిందండి అండ్ ఓవరాల్ కూడా చూసుకుంటే ఇంకా ఇక్కడ వినాయకుడు ఉన్నారు చూడండి ఎంత మంచిగా ఇక్కడ ఒక ఆవు ఇక్కడ ఒక ఆవు చెయ్యి మీద పెట్టి ఇచ్చినారు వర్క్ అండ్ పైన కళ్ళు చూస్తే మొత్తం పాంపడలతో ఉన్నారు మన గణపతి పప్ప వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి ఎంత మంచిది అనిపిస్తుంది కదా చాలా పెద్ద పెద్ద ఫీట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక 30 to 40 ఫీట్స్ మేబీ ఉండొచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి కృష్ణుడి రూపంలో ఎంత మంచిగా కనిపిస్తుంది కదా సైడ్ చూసుకుంటే మనకు మంచిగా పికప్ వచ్చింది వెనకాల అదే పికప్ తో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసినారు ఇంకా ఫ్లూట్ వస్తుంది అనుకుంటా హ్యాండ్స్కి చూసుకోండి మంచిగా ఉంగరం స్టైల్ ఇచ్చినారు ఎంత మంచిది అనిపిస్తుందా ప్రతి ఒక్క చిన్నది కూడా ఎక్కడ మిస్ చేయకుండా వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి బాగా కనిపిస్తుంది
ఏంటంటే మనకి కవరేజ్ ఉంది ఒకసారి పైన చూసుకుందాం నార్మల్ గా ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ వేరియేషన్ ఏందంటే బ్యాక్ గ్రౌండ్ తోనే ఒక అట్రాక్టివ్ లుక్ వస్తుంది అన్నమాట వినాయకుడికి అండ్ ఇంకా చూద్దాం అండ్ ఇక్కడ ఒక వినాయకుని చూసుకుంటే అప్పుడు చూసినప్పుడు ఇది జస్ట్ వైట్ పాలిషింగ్ అయింది ఇప్పుడు చూడండి కలర్ ఇది ఏమన్నా ఉంది కదా మొత్తం మనకి జారి వర్క్ అంటాం కదా అట్లుంది దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మొత్తం ఇట్లా మెరుస్తున్నట్టు షైన్ చేయాలి కదా పర్పుల్ పింక్ షైన్ జారి వర్క్ తో చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి తొండం చూసుకోండి తొండంతో మనకు అట్రాక్టివ్ లుక్ అని చెప్పొచ్చు అండ్ ఇయర్స్ కూడా చూడండి మంచిగా మనకి ఇట్లా వేసినట్టు కనిపిస్తుంది కలరింగ్ కానీ ఫినిషింగ్ పాలిషింగ్ చాలా బాగా ఇచ్చింది అండ్ పాంపు పడియతో ఉంది ఇక్కడ ఈ బుజ్జ గణేశుడికి ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూసినారా మొత్తం మనకి ఒక లోటస్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది అండ్ వినాయకుడు విషయానికి వచ్చేస్తే చాలా బాగా కూర్చొని ఉన్నారు ఎంత బాగా కూర్చొని కనిపిస్తున్నారు కదా మంచిగా కూర్చొని చూస్తున్నట్టుగా చాలా మంచిగా ఉంది ఒక చెయ్యికేమో త్రిశూలం పట్టుకున్నట్టు ఇంకొక చెయ్యికేమో మంచి ఆరాంసే కూర్చున్నట్టుంది మంచిగా కనిపిస్తుంది ఇది మంచిగా నీట్గా చూపిద్దామంటే మొత్తం కవర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు షెడ్లో చూసాం కదా సో ఇక్కడ కూడా ఈ షెడ్లో చూసుకుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయన్నమాట చాలా మంచిగా ఉన్నాయి సో ఎలా ఉన్నాయి ఏంటనేసి డీటెయిల్గా చూద్దాం అండ్ ఫస్ట్ ఒకటి చూసుకుంటే ఇది వచ్చేసి పామ్ రూపంలో ఉంది కింద నుంచి చూడండి అండ్ వినాయకుని చూసుకుంటే ఎందుకనే వినాయకుని చూసినా కదా చేలా అది థ్రెడ్ ఏదో పట్టుకొని స్వారీ చేస్తున్నట్టుగా ఉంది స్టైల్ అండ్ ఇంకొక వినాయకుడు చూసుకుంటే ఎంత బాగుందా శివం మీద కూర్చొని ఉన్నారు స్వామి గారు అండ్ అన్ని తొండంలకేమో మనకి ఏమంటారు డిఫరెంట్గా ఏదో ఇచ్చినారు అంటే స్టోన్ వర్క్ ఇచ్చినారు కానీ ఇక్కడ చూసుకుంటే సింపుల్గా ఇచ్చి మంచిగా కనిపించేటట్టు ఉన్నాయి ఇది మొత్తం చూడండి ఒక చేలా కట్టి కట్టుకొని ఉన్నారు అండ్ ఒక చేయలేనేమో శంఖము ఒక చేయలే త్రిశూలము ఈ చేయలేనేమో కట్టుకొని ఇట్లా కూర్చున్నారు సింహం మీద కింద చూసుకుంటే మొత్తం కొండల డిజైన్లకు ఇచ్చినారు సింహం మీద కూర్చొని ఉన్నారు అండ్ ఇది ఇంకొక వినాయకుని చూసుకుంటే మనకి ఎందు మీద కూర్చొని ఉన్నారు ఇంకా మంచిగా ఒక డిఫరెంట్గా కూర్చొని ఉన్నారు మంచిగా చాలా మంచిగా కనిపిస్తున్నారు పైన చూసుకుంటే మొత్తం బ్లూ కలర్తోనే స్టైలింగ్ చేసినారు చాలా పెద్ద పెద్ద ఫీట్ గణేశులు ఉన్నాయి ఇక్కడ అయితే అండ్ ఇది చూసుకుంటే ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా మనం ఏ ఇయర్లో కూడా చూసలేమనుకుంటా కిందేమో శివుని టైప్ ఇచ్చి శివుడిని పైన శివుడి మీద తపస్సు చేస్తున్నట్టు వినాయకుడిని ఇచ్చారు అదే డిఫరెన్స్ ఇక్కడ ఎంత మంచిగా అనిపిస్తుందో కవరింగ్ చేసిన కాబట్టి కరెక్ట్గా లేదు అండ్ ఇక్కడ ఇంకో గణేశుని చూసుకుంటే హనుమాన్ మీద కూర్చొని బాణం రాముడు రూపంలో ఉన్నాడు వినాయకుడు వచ్చేసి రాముడు రూపంలో హనుమాన్ మీద ఉండి ఆది పురుషులాగా ఉందన్నమాట మనకి అండ్ ఇక్కడ ఇంకో కనెక్షన్ చేసుకుంటే ఇందాక మనం ఒక చూసినాం సేమ్ ఇట్లానే వరకు సేమ్ అదే వరకు మంచిగా ఇట్లా కూర్చొని ఉన్నారు పైనుంచి చూసుకుంటే మనకి కిరీటంలో ఒకటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి రూపంలో కనిపిస్తుంది ఈ వినాయకుని చూసుకుంటే మనకి కింద అండ్ పైన వచ్చేసి పామ్ లోపల డిజైన్ చేస్తారు ఇంకొక పామ్ కనిపిస్తుంది గోల్డ్ స్టోన్ మిర్రర్ వర్క్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఓవరాల్గా ఒకటి మొత్తం వ్యూ చూద్దాము ఇక్కడ వచ్చి ఒక టెలిఫాన్ మీద కూర్చొని ఉన్నారు అండ్ ఇది మూన్ షేప్లో అంట బట్ ఇప్పుడు గుడ్ వర్క్ అయింది కాబట్టి మనకు అది క్లియర్గా లేదు అది గుడ్ వర్క్ కంప్లీట్ అయితే తెలుస్తుంది మూన్ వర్క్ మీద నిల్చొని ఉన్నారు
ఇది ఎక్కడ పెడతారో మనకు తెలియదు కానీ ఇది కూడా ఒక స్టైల్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతవరకు మనం చూసిన వినాకలో ముషిక నుంచొని కత్తితో సవారీ చేస్తున్నట్టు మొత్తం కత్తి అండ్ ఇంకోటి చెప్పాలంటే ఆల్రెడీ మనం ఇందాక ఒకటి చూసాం కదా మూన్ స్టైల్ అండ్ ఇది కూడా ఇంకొకటి మేము అప్పుడు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు టూ వీక్స్ బ్యాక్ ఇక్కడ స్టోన్ వర్క్ కూడా ఏది కాదు కానీ ఇప్పుడు చూసుకుంటే స్టోన్ వర్క్ కూడా డీటెయిల్గా కంప్లీట్ అయింది అలా చూసుకుంటే ముషికం కూర్చొని ఉన్నారు పాపం పంచం కదా అన్ని వినాయకులు ఇక్కడ అన్ని ముంబై స్టైల్ వినాయకులు ఉంటాయి అప్పుడు కూడా మీకు చెప్పాను నేను సో ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి కదా మొత్తం కలరింగ్ అంతా అయిపోయింది ఇది వచ్చేసి త్రిమూర్తి యాడ్స్ అనమాట గట్కేశ్వర్ దగ్గర ఉంటుంది మనకి అండ్ ఇది ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు వినాయకులు అన్ని ముంబై స్టైల్లో వినాయకులు చేస్తారు అండ్ మనకు చెప్పుకోవాలంటే బడ్జెట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది సో అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి